నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో కులం పేరు మీద, మతం పేరు మీద, తిండి పేరు మీద, సాంస్కృతిక పేరు మీద ఇవాళ భద్రమాదులు అగ్రకులాలు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు దౌర్జన్యాలు చేశారు. బహుజన కులాల మధ్యలో ఉన్న అరాపర భూములు కూడా విధి విధానాల పేరుతో, రాష్ట్ర అభివృద్ధి పేరుతో లేదా అగ్రకుల ఆధిపత్యంతో గుంజుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న అనేక సంఘాలు కూడా తమ శక్తి మేరకు పోరాటాలు చేశారు. కొన్ని సందర్భాల్లో విజయం సాధించారు, కొన్ని సందర్భాల్లో పద్ధత ఉంది. కానీ టీమాస్ ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో భయం రావాలి. బహుజన కులాల జోలికి వస్తే కొనక దరఖాస్తులు పెట్టుకోం, పోలీసుల దగ్గరకు వచ్చి అయ్యా మాకు రక్షణ కల్పించాం అని అడగం. టీమాస్ వస్తే తొక్కుదలు కొడతాయని భయం కల్పించాలి. ఇలా ఈ దేశంలో బహుజన కులాలకు ఉన్న హక్కులు డాక్టర్ బి అంబేద్కర్ కల్పించినటువంటి అనేక చట్టాలని ఇలా అక్కడున్నారు మనవాదులు అమలు చేయకపోగా రాజ్యాంగం వ్యర్థం, ఈ రాజ్యాంగం సరిగ్గా లేదని కళ్ళబలుకామని చెప్తా ఉన్నారు. ఈ అలాంటి మాసులో ఉన్న అనేక మంది మేధావులకు ఈ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత తెలుసు. విధి విధానాల చోటుకు వస్తే టీ మాస్ ఎదుర్కొంటుందని భయం కల్పించాలి. ఇలా ఈ రాష్ట్రంలో బహుజన కులాల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఇట్లాంటి అనేక ఫోరాలు ఏర్పాటు చేసుకున్నాక కూడా ఈ ప్రభుత్వం నడదాల్సి ఉంటుంది. కనుక టీ మాస్ అనేది గొప్ప రాజకీయ శక్తిగా ఏర్పడాలి. రాజ్యాధికారం లేకుండా మనం ఎన్ని పోరాలు ఏర్పాటు చేసుకున్నా, ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అగ్ర కులాలు అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు ఇష్టానుసారంగా చట్టాలు చేసుకుంటా ఉన్నారు. మనం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. నేను టీమాస్ ఏర్పాటు చేసినటువంటి ఇది మొత్తం ప్రణాళిక చూశాం, నేనైతే ఆమోదిస్తున్నా. కానీ అందులో రాజ్యాధికారం అనే అంశం మిస్ అయిందా లేక దాన్ని జోడించుకోవడానికి మనం భయం అవుతుంది ఆలోచించాలి. రాజ్యాధికారం లేకుండా ఏర్పడే ఏ కారణం అందుకని రాజ్యాంగమే, రాజ్యాధికారమే ప్రథమ లక్ష్యం ఉండే ఏ ఫోరంలో అయినా సామాజిక సాహసం ఉంటుంది. ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం వైపు ఉద్యమాలు జరిగేటప్పుడు ప్రజలు మేలు కోల్పోవడానికి మేము సాయశక్తుల ధన రూపంలో ప్రాణాలయ్యం. ధన రూపంలో అయితే ఈ రాష్ట్రంలో ప్రజల్ని మమేకం చేయడానికి సాహసం ముందుంటుందని తెలియజేస్తూ జై హింద్.